హలో అండి, వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము, ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండల్లో చల్ల చల్లని చిల్డ్ రూఅబ్జా షర్బత్. ఈ రూఅబ్జా షర్బత్ని చాలా సింపుల్ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చూసేయండి. ముందుగా గ్లాసెస్లోకి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలి. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని గ్లాసెస్లోకి ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఎక్కువగా కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, కానీ ఈ విధంగా నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక్కొక్క గ్లాస్లో యాడ్ చేసిన తర్వాత షుగర్ని పౌడర్గా చేసి తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్గా అయితే తొందరగా కరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి ఎంత స్వీట్ అయితే కావాలో స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత ఈచ్ గ్లాస్కి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. హాఫ్ లెమన్ జ్యూస్నే ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రూఅబ్జా బాటిల్ని తీసుకొని చక్కగా బాటిల్ని షేక్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి. ఏ విధమైన ఇది లేకుండా చక్కగా షేక్ చేసి యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రూఅబ్జా అయితే సరిపోతుందండి. ఎక్కువ రూఅబ్జా కలిపినా కానీ మనం టేస్ట్ అనేది మారిపోతుంది, తాగలేము కాబట్టి ఈ విధంగా సరిపడా రూఅబ్జాని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిల్డ్ సోడాని యాడ్ చేసుకోవాలి. వాటర్ అయినా వాటర్తో అయినా చేసుకోవచ్చు, కాకపోతే వాటర్ కంటే మనకి సోడా టేస్ట్ అయితేనే రూఅబ్జా చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను సోడాతో చేస్తున్నాను. ఈ విధంగా సోడా మనకి ఎంత కావాలో కలుపుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనం సబ్జా గింజల్ని యాడ్ చేసాం కాబట్టి సమ్మర్లో సబ్జా గింజల్ని తీసుకోవడం ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి నేను సబ్జాని యాడ్ చేస్తున్నానండి. మనం బయట కొనుక్కొని తాగే కూల్ డ్రింక్స్ కంటే మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న డ్రింక్స్ తాగితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా, మనకి రూఅబ్జా షర్బత్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. సో ఇలా రెడీ అయిన షర్బత్ని ఇలా లెమన్ స్లైసెస్తో మనం డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చిల్డ్ రూఅబ్జా షర్బత్ అనేది రెడీ అండి. ఈ షర్బత్ చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన రూఅబ్జా షర్బత్. మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.